మేము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు, ఆ రిజర్వేషన్ ఫలాలను బీసీ ఎస్సీ ఎస్టీలకు అందజేస్తాం. కేసీఆర్ జీ, పిఎం కుర్చీ ఖాళీ లేదు. 2024లో మళ్ళీ మోడీయే. వచ్చే ఎన్నికల్లో సీఎం పదవే ఉండదు. పిఎం పదవిపై కలలా. తెలంగాణ ఎన్నికల్లో విజయంతో ట్రైలర్, ఆపై సినిమా, పూర్తి సినిమా. రాష్ట్రంలో భారీగా అవినీతి ప్రవాహం. మేము రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తాం, అవినీతి పరులను జైల్లో పెడతాం. సార్, నేనేమంటున్నా అమిత్ షా గారు, మీరు రాగానే ఎందుకు? ఆల్రెడీ వచ్చారు కదా. మీరు కేంద్రంలో అధికారంలో ఉండడం అంటే ఏందనుకుంటున్నాం? కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేయండి, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన భూదోపిడి పైన ఎంక్వైరీ చేయండి. ఎవరొద్దు అన్నారు? అధికారంలోకి వస్తేనే చేసుడేంది? ఇప్పుడు ఇప్పుడు అధికారంలో లేరా? లక్షలాది మంది యువత జీవితాలతో ఆటాడుకుంటున్న కేసీఆర్ 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడేదో హడావుడి చేస్తూ లీకేజీలు ప్రశ్నించే సంజయ్ అరెస్టు. పేపర్ల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను కేసీఆర్ కావాలని అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు వెలుగు దిన పత్రికల్లో చూసినాం కదా, ఈ రైతులు నష్టపోయినటువంటి వార్త. ఇగో దీనికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అని ఉంటుంది. అంటే ఒకవేళ క్రాప్ గనక దెబ్బతింటే, లేకపోతే లాస్ అయితే, ఇతరత్ర కారణాల వల్ల రైతుకు ఇబ్బంది జరిగితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు ఈ ముగ్గురు కలిసి 1 రూపాయి వేసేది ఉంటే తలా 30-30 పైసలు వేసి మ్యాచింగ్ చేసేసి తద్వారా రైతుకు ఇన్సూరెన్స్ కడతారు. కేంద్రం వేసింది, రైతులు వేసిరు, కానీ మనం దొంగయ్యలే. దీంతో ఇలా ఈ పరిస్థితి ఉంది. అమిత్ షా గారు అన్నట్టుగా ఇది కరెక్ట్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను కేసీఆర్ కావాలని అడ్డుకుంటున్నాడు. ఒకవేళ ఫసల్ బీమా యోజన పథకం కనుక ఇక్కడ కరెక్ట్ గా అమలు చేసినట్టే, కేసీఆర్ పేరు రాదు కదా. రైతులు మునిగినా పర్వాలేదు, కానీ కేసీఆర్ మాత్రం పేరు ఎట్టి పరిస్థితుల్లో చెడిపోకూడదు. అది ఆయన టార్గెట్. కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో, కారును గెలిపిస్తే ఓవైసీ గెలిచినట్టే. నిజాంను పటేల్ తరిమినట్లు ప్రజలు బీఆర్ఎస్ ను తరిమేస్తారు. చివరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. బండిజీ, మీకేమైనా జరిగితే ఊరుకుంటామా? మీ అరెస్టు దుర్మార్గం. సంజయ్తో కేంద్ర మంత్రి అమిత్ షా. పులెచ్చింది, వేట మొదలైంది, కుటుంబ పాలనకు కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్. చూపెట్రు అంటున్న షాంపీలు ఒకటి చూపెట్రి. ఇప్పుడు మీ చేతిలో అవకాశాలు ఉన్నాయి, ఒకటి 2 షాంపీలు చూపెట్రి. చూపెడితే అయిపోయా, ప్రజలు నమ్ముతారు.